కొంచెం గ్రీన్ ఉంది అంతా. బ్రదర్ వెనకకు జరగండి, వస్తలేదు. పేస్త్రీ తర్వాత చాడ వెంకటారు హలో, అందరికి నమస్కారం. ఇక్కడ మన పేజ్ త్రీ సెలబ్రేషన్స్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కవరింగ్ అస్ టుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ త్రీ మేనేజ్మెంట్ అండ్ కస్టమర్స్ అందరికీ పేజ్ త్రీ మేనేజ్మెంట్ అండ్ క్లయింట్స్ అందరికీ వెరీ హ్యాపీ బర్త్డే. 11th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పేజ్ త్రీ అండ్ to Mr. Sean and Mr. Raghu and Mr. Vamsi. I wish you many more branches together and lot of prosperity in the years to come by. Thank you for making our city more beautiful. అట్లానే ఇంకా చాలా సిటీస్ కదా, ఐ థింక్ దే హ్యావ్ 28 స్టోర్స్ అక్రాస్ ఇండియా, అక్రాస్ ద కంట్రీ. అండ్ పేజ్ త్రీ తెలియని వాళ్ళు లేరు. అండ్ దే హ్యావ్ రియలీ గుడ్ కొలాబరేషన్ ఆల్సో విత్ హెడ్లైన్ స్టూడియో. వంశీ నో అదే చెప్పమన్నా నేను. ఓకే, సో వంశీ, ఐ హ్యావ్ బీన్ హిస్ క్లయింట్ ఫర్ ద పాస్ట్ 14-15 ఇయర్స్ నౌ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ కొలాబరేటెడ్ విత్ పేజ్ త్రీ నౌ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ సర్వీస్ అండ్ ఫీలింగ్ అండ్ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్. మేడం, మీరు అందంగా ఉండడానికి ఏం చేస్తుంటారు? రాముడు ఆయన పాపం రెండు చేతులు జేబులో పెట్టుకోలేకపోతున్నాడు. ఏమడుగుతున్నారు? మీరు అందంగా ఉండడానికి ఎలాంటి చిట్కాలు యూజ్ చేస్తుంటారు? సమ్మర్ కదా, సమ్మర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఉండాలి, అదే బయట కనిపిస్తుంది. ఇంటర్నల్లీ హ్యాపీ ఎప్పుడు ఫీల్ అవుతారంటే వెన్ యూ డూ దీస్ థింగ్స్. ఇప్పుడు కేవలం ఇంటర్నల్ హ్యాపీనెస్తో పాటు విత్ ద గ్రోయింగ్ పొల్యూషన్ అండ్ మనందరం చాలా హెక్టిక్ స్కెడ్యూల్స్లో అందరికీ, అంటే 8 నుంచి 10 గంటలు సరిపోవట్లేదు. సో ద స్ట్రెస్ ఇస్ షోన్ యునో ఆన్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ డెఫినెట్గా వెన్ యూఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ అండ్ ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇట్స్ అ మస్ట్ దట్ యూ కమ్ విజిట్, యునో, ప్యాంపర్ యువర్ సెల్ఫ్, విజిట్ సమ్ సెలాన్ అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ప్యాంపర్ యువర్ సెల్ఫ్ కొంచెం అవుట్వర్డ్స్గా. లోపలైతే ఎప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండాలి డెఫినెట్గా, అండ్ దట్స్ ఇంటర్నల్ క్లీనింగ్. అండ్ అవుట్ సైడ్ ఆల్సో యూ హ్యావ్ టు డూ సమ్ స్కిన్ కేర్ రొటీన్ చేయాలి, హెయిర్ రొటీన్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ నా ప్రొఫెషన్లో కూడా చాలా స్టైలింగ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఈ పార్టీకి మొత్తం చేతికి వచ్చి ఉండాలి. బట్ థ్యాంక్స్ టు వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హిస్ టీమ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ అసోసియేటెడ్ విత్ పేజ్ త్రీ ఇయర్ నుంచి. లెట్స్ సీ. అండ్ అది కాకుండా మీరందరూ కూడా చాలా ఎండలో తిరుగుతుంటారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్. బేసిక్ ట్రీట్మెంట్స్ ఉండాలి అండ్ మసాజెస్ ఉండాలి. న్యాచురల్గా కూడా మీరు ఇంటర్నల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెన్ యూ చంపి అంటారు కదా. I got it done yesterday with the steam and I feel really good. Found Nana Irochni. Thanks to them. Ma'am, Janasena lo chertunnaru konni news lo vastunnaru. Janasena antunnaru hastam chupistunnaru endu. Meer em cheptara? See, chaala nenu tummite daggite meeku controversy kavali. I was asked by the interviewer. I answered. నేను ముందుకు వచ్చి రాలేదు అట్లా. ఇఫ్ ఐ లైక్ అ సర్టన్ లీడర్ ఐ విల్ డెఫినెట్లీ ఎన్కరేజ్ అని చెప్పాను, కానీ ప్రచారాలకు వెళ్ళిపోతానని నేను ఎగ్జాజరేట్ చేయలేదు. బట్ ఐ రియలీ అడ్మైర్ జనసేన పార్టీస్ అజెండా. సో నాట్ జస్ట్ దాట్, లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ లాట్ ఆఫ్ అజెండాస్, పార్ట్ ఆఫ్ దెమ్ విచ్ ఐ రియలీ లైక్. సో ఐఎమ్ నాట్ జస్ట్ ఇన్క్లైన్ టు వన్ పార్టీ. అందరం బాగుండాలి కాబట్టి, అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ వాయిస్ అవుట్ if people want to listen to me to what I say. మేడం, మోస్ట్ గార్జియస్ గా ఉండే మీరు రజాకార్ లాంటి రిబల్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయడానికి ఏంటి మీ అందరి తరఫున అడుగుతున్నారు? ఎవరు మీరు కనిపించండి. సిద్ధు చెప్పండి.
సిద్ధు గారు చెప్పండి, ఏమడుగుతున్నారు? మోస్ట్ గార్జియస్ గా ఉండే మీరు రజాకర్లు అంటే రిబల్ క్యారెక్టర్స్ మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నారు, అంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేశారు కదా. నేను యాక్చువల్లీ పర్టికులర్ గా నేను బయట గార్జియస్ గా ఉన్నాను, సో స్క్రీన్ మీద ఉండకూడదు అలాంటివి ఏమి అనుకోను. నాకు పాత్ర నచ్చాలి, అండ్ దానివల్ల డెఫినెట్ గా ఇప్పుడు రజాకర్ లాంటి మూవీ ఇట్స్ హిస్టారికల్, మన హిస్టరీ కదా అది, ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు. నా అదృష్టంగా భావించి చేశాను నేను దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ హిస్టారికల్ ఫిల్మ్ విచ్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్. మన మన అస్తిత్వం ఏంటో తెలియదు. ఏంటి బిల్ కట్టాలా? ఎందుకు ఆపుతున్నారు? ఒకటే. సో ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అలాంటి క్యారెక్టర్సే చేస్తారంటే. మనం దేవుళ్ళం కాదు, దేవుడు నాకు ఏదిస్తే, నాకు నచ్చితే, నన్ను అట్లా గైడ్ చేస్తే నేను చేస్తాను. మీరు అందరూ ఒప్పుకుంటే, నన్ను చూడాలనుకుంటే తప్పకుండా చేస్తాను. ఏమంటారు? థ్యాంక్ యూ. మీరు అందరూ ఈరోజు ఎవరు సర్వీస్ తీసుకుంటున్నారు? పేజ్ త్రీలో అందరికి అవసరం. ఎంత స్ట్రెస్ లు ఉన్నారు చూడండి మీరు, అసలు మీడియాలో ఉండి ఫుల్ స్ట్రెస్. రఘు గారు, మనకి 11th యానివర్సరీ పేజ్ త్రీలో ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా చెప్పండి? చెప్పండి రఘు, బాగా వాడుకోండి ఈరోజు మా వాళ్ళని. ఫీల్ బ్యూటిఫుల్, లుక్ బ్యూటిఫుల్. I think it's the other way around. Look beautiful, feel beautiful. Amma, cheppana amma. మొత్తం మేడం మాట్లాడేశారు. కొంచెం అందరికి నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా ప్రజలకి అండ్ ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇట్స్ ఏ వార్మ్ వెల్కమ్ బై అనసూయ గారు. అండ్ ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ మీరు మీడియా ఉండడం కాదు. సి, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హర్. ఒక యాంకర్గా స్టార్ట్ చేసిన ఆవిడ ఇవాళ షీఈస్ ఇన్ టు సమ్వేర్ ఎల్స్. వచ్చిన ప్రతి ఆపర్చునిటీ యూజ్ చేసి, అసలు ఈ రోజుల్లో అవకాశం రావడం చాలా రేర్. అలాంటి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఆవిడ ఇలా ఉన్నారంటే సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఫస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ నో ఆవిడ చెప్పిందంటే కట్ కాపీ పేస్ట్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ పేస్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ది లాంచ్ రీలాంచ్ చేసాము ఈరోజు ఇక్కడ. సో దీంట్లో కెరాస్టాస్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇంకా దీంట్లో మైక్రో బ్లీడింగ్ ఇవన్నీ లాంచ్ చేశాము విత్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో. సో సెలబ్రిటీ స్టైలిస్ట్ అన్ని విల్ డూ ఇట్. మా దగ్గర మంచి టెక్నీషియన్స్, ఇంకా మంచి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ అందరు చాలా మంది ఉన్నారు. సో ఇంకా చాలా బ్రాండ్స్ రాబోతున్నాయి, ఇంకా చాలా సర్వీసెస్ కానీ, ఇంకా లగ్జరీ ప్రొడక్ట్స్ కానీ మేము